తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ గోవా తరహా వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ గోవాలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసల్ని ఆకర్షించి వారికి ఎమ్మెల్యే టికెట్లను బీజేపీ కేటాయించింది దీంతో అక్కడ బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించగలిగింది ప్రధానంగా బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడు సాధారణంగా మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారికి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారికి టికెట్లు ఇస్తూ వస్తోంది అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో స్థానికంగా బలం లేని అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం వల్ల అక్కడ బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలవుతున్నారని భావించిన బీజేపీ జాతీయ నాయకత్వం గోవాలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఇతర పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది ఒకవేళ వారికి ఇవ్వని పక్షంలో వారి కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చి గోవాలో బీజేపీ అభ్యర్థులు విజయాలు సాధించిన నేపథ్యంలో ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గోవా తరహా వ్యూహాన్ని అమలు చేసి తెలంగాణలో విజయాన్ని సాధించాలని బీజేపీ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం బలమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది స్థానికంగా ఏ నాయకుడు వచ్చినా పార్టీలో చేర్చుకోవాలని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది స్థానికంగా ఉన్న నేతల మధ్య అంతర్గత విభేదాలతో ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని పార్టీలో చేరకుండా అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పకుంటూ ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసి నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం సహతం నియోజకవర్గాల్లో బలమైన నేతలను ఆకర్షించే పనుల్లో దృష్టి సారించింది ఇప్పటికే వారితో సంప్రదింపులు జరుపుతున్నారు వారికి ఖచ్చితంగా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామంటూ బీజేపీ నేతలు ఇప్పటికే వారికి హామీలు ఇస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే గోవా తరహా వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించింది ఇప్పటికే అనేక మంది నేతలతో సంప్రదింపులు జరుపుతోంది ప్రధానంగా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నేతలతో పాటు సామాజిక వర్గ సమీకరణల ఆధారంగా ఏ నియోజకవర్గాల్లో ఏ నేత బలంగా ఉన్నారు ఎవరు పార్టీలోకి వస్తే పార్టీకి లాభం జరుగుతుందని ఇప్పటికే బీజేపీ అంతర్గత సర్వేల ద్వారా విశ్లేషణలు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు ఈ రకంగా వారితో టచ్లోకి వెళ్ళి వారిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది అయితే గోవా తరహా వ్యూహాన్ని ఇక్కడ అమలు చేస్తే ఈ వ్యూహం ఇక్కడ అమలవుతుందా లేదా లేకపోతే ఈ వ్యూహం ఇక్కడ పలుస్తుందా లేదా అనేది రాబోయే ఎన్నికల నాటికి తేలనుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి